దిశ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం మన ఛానల్. నమస్తే, డిఎన్ఏ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గగన్యాన యోమగాములు వీలే, ఆ నలుగురిని పరిచయం చేసిన ప్రధాని మోదీ. ఏపీ మంత్రి రోజాపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. $500 గ్యాస్ సిలిండర్ జీవో విడుదల చేసిన ప్రభుత్వం. ఇస్రో తన గగన్యాన్ ప్రాజెక్టు కోసం వ్యోమగాముల శిక్షణ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ ప్రతిష్టాత్మక మిషన్కు ఎంపికైన వ్యోమగాములను ఇవాళ ప్రధాని మోదీ దేశానికి పరిచయం చేశారు. ఇస్రో కీర్తిని చాటే ఆ నలుగురి పేర్లను ఆయన ఇవాళ ప్రకటించారు. కేరళలోని తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో గగన్యాన్ మానవ యాత్రకు ఎంపికైన వ్యోమగాముల వివరాలను వెల్లడించారు. नए काल चक्र की शुरुआत है. इस नए काल क्षेत्र में ग्लोबल ऑर्डर में भारत अपना स्पेस लगातार बड़ा बना रहा है और ये हमारे स्पेस प्रोग्राम में भी साफ साफ दिखाई दे रहा है. साथियों, पिछले वर्ष भारत वो पहला देश बना जिसने चंद्रमा के साउथ पोल पर तिरंगा फहराया. आज शिव शक्ति पॉइंट पूरी दुनिया को भारत के सामर्थ्य से परिचित करा रहा है. अब विक्रम साराभाई स्पेस सेंटर में हम सभी एक और ऐतिहासिक सफर के साक्षी बन रहे हैं. अब से कुछ देर पहले देश पहली बार अपने चार गगनयान यात्रियों से परिचित हुआ. ये सिर्फ चार नाम और चार इंसान नहीं है, ये 140 करोड़ एस्पिरेशंस को स्पेस में ले जाने वाली चार शक्तियां हैं. चालीस वर्ष के बाद कोई भारतीय अंतरिक्ष में जाने वाला है, लेकिन इस बार टाइम भी हमारा है, काउंटडाउन भी हमारा है और रॉकेट भी हमारा है. ఏపీ మంత్రి రోజాపై కాంగ్రెస్ నేత, టాలీవుడ్ నటుడు బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్ లో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన, రోజా డైమండ్ రాణి అని, రేవంత్ ఫైటర్, జగన్ యాక్సిడెంట్, సీఎం అని పేర్కొన్నారు. తండ్రి చనిపోతే సీఎం అయిన వ్యక్తులు ఉన్నారన్నారు. పులుసు వండి పెట్టావు కాబట్టి పులుసు రాణి మాత్రమే కాకుండా రోజా ఐటెం రాణి అని పేర్కొన్నారు. ఆమె గురించి ఏం మాట్లాడతాం, ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌట్. రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంట్ సీఎం కాదు. ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుంది, ఆయన యాక్సిడెంట్ సీఎం. రేవంత్ రెడ్డి గారు ఫైటర్, రేవంత్ రెడ్డి గారు ఫైటర్, పోరాడిన యోధుడు. భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు. ఈయన యోధుడు, ఈయన పోరాడి కష్టపడి తన ఎందు నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు. యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో, నాన్నగారు వారసత్వం వస్తేనో, ఇంకోటి వస్తేనో, నీలాగా పులుసు వండి పెడితేనే వస్తుంది.
నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు, నువ్వు వదిలే, నువ్వు రేపో మాపో మాజీ అవుతావు, ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా, పగలు జబర్దస్త్ షూటింగ్, నైట్ పూటేమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను. అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయి నీది కాదమ్మా తల్లి, నీ స్థాయి కాదు, నువ్వు ఐటమ్ రాణివి, నువ్వు ఐటమ్ లానే ఉండు. నరసరావుపేట పార్లమెంట్ వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ సోమవారం మాచర్ల గురుజాల అసెంబ్లీ నియోజకవర్గాలలో జరిపిన పర్యటన వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆయన పర్యటన విజయవంతమవడంతో అక్కడ శ్రేణులు సంబరాలు చూసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గాలలో గెలుపు తమదేనని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మాచర్ల గురుజాల ప్రాంతాలలో స్థానిక ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పాసు మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వందలాది వాహనాలు కాన్వాయ్లో వెంట నడిచాయి. పిండెల్లి గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో వేలాదిగా ప్రజలు పాల్గొన్నారు. మాచర్లలో ఓ కళ్యాణ మండపం ప్రారంభం, పాత్రికేయుల సమావేశం అనంతరం దుర్గి కారంపూడి నకల్కల్లు మీదుగా పిడుగురాళ్లకు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ చేరుకున్నారు. పిడుగురాళ్లలో నూతన బైపాస్ రోడ్ మరియు నూతన మున్సిపల్ కార్యాలయం, మహాత్ముల విగ్రహాల ఆవిష్కరణ, మెడికల్ కళాశాల ప్రారంభోత్సవంలో స్థానిక శాసనసభ్యులు కాసు మహేశ్వరరెడ్డితో కలిసి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. కాగా మంగళవారం ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేటలోని పార్లమెంటు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉన్నారు. అనంతరం ఆయన పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నరసరావుపేట పార్లమెంట్ వైసీపీ పార్టీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ సోమవారం మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం నందు ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధం సభకు వచ్చే జనాన్ని చూసి ప్రతిపక్షాలకు వెన్నులో వణుకు పుడుతుందని అన్నారు. వచ్చే నెల 3వ తేదీన జరిగే సిద్ధం సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. దాదాపు 15 లక్షల మందికి పైగా సిద్ధం సభకు ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నామని అన్నారు. మేము సీట్లు సర్దుబాటు చేసుకుంటే చంద్రబాబు నాయుడు అవాకులు చెవాకులు పేలాడని అన్నారు. మొన్న టీడీపీ వారు లిస్టు అనౌన్స్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర ఎలాంటి పరిస్థితి ఉందో అందరికీ తెలుస్తుందని అన్నారు. జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ చంద్రబాబు కాళ్ల దగ్గర పెట్టాలని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. హోల్సేల్ గా కాపులందరినీ తీసుకెళ్లి చంద్రబాబుకు తాకట్టు పెట్టాడని అన్నారు. ఏదైతే భీమిలిలో మొదలై ఉత్తరాంధ్రలో రాయలసీమ తర్వాత గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాకు సంబంధించి 2వ సభ దెందులూరులో, రాయలసీమ ప్రాంతానికి సంబంధించి అనంతపూర్లో, చిట్ట చివరి సిద్ధం సభ ఏదైతే మల్నాడు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించి 3వ తారీఖున జరగబోయే సభ, పెద్ద ఎత్తున 3 సభల కన్నా ఇంకా బ్రహ్మాండంగా ఈ సభ జరగబోతా ఉంది. ఏదైతే రాబోయే ఎన్నికలకి ఎవరెన్ని కుట్రలు పన్నినా, ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా, ఎన్ని పార్టీలు కలుపుకొని వచ్చినా, ప్రజల మీద నమ్మకంతో, తాను చేసిన సంక్షేమ అభివృద్ధి మీద నమ్మకంతో సిద్ధం, అన్ని సవాళ్ళకి సిద్ధం అనే దీంతో ముందుకొస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే 3వ తారీఖు జరగబోయే సభని ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున విచ్చేసి ఆశీర్వదించాలని చెప్పుకుంటా ఉన్నా. ఇప్పటికే ఈ సభ జరుగుతున్న తీరు, సభకి సభగా భీమిలి సభ కన్నా దెందులూరు కన్నా పైగా అనంతపూరు కన్నా కూడా రాస్తాడు, అనంతపూరు కన్నా పెద్ద ఎత్తున రేపు మేదరమెట్లో ఆ ప్రాంతంలో జరగబోయే సభకి ఈరోజు ప్రతిపక్షం కానీ అన్ని పార్టీలు కానీ గంభీర ఎత్తుకునే పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఏమీ లేదు, ప్రజల్లో విశ్వాసం లేదని చెప్తున్న వ్యక్తులకి ఆ సభలు చూసి లక్షలాది మంది కార్యకర్తల దగ్గర నుంచి ప్రజలు వచ్చే తీరు చూసి, తీరు చూడటమే కాదు ఆ ప్రజల్లో స్పందన చూసి ఇప్పటికే ప్రతిపక్షాలన్నీ కూడా ఏ విధంగా తట్టుకోవాలి, ఏ విధంగా పరిస్థితిలో ఈరోజు ఆ పార్టీలు ఉన్నాయి. నిన్న మొన్న చూసే మేనిఫెస్టో ఇది
సీట్లు ఇస్తే, ముందేదో జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు మారుస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవకులు చవకలు పేరు వ్యక్తులు కేవలం దాదాపు 100 సీట్లు పట్టుమని చేయలే. ప్రతి ఒక్క దగ్గర ఏ విధంగా వ్యతిరేకత వస్తుందో ఈరోజు అందరూ కూడా చూస్తారు. ఇదే కాకుండా పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ దేవస్థానం నందు ఈ నెల 19 నుండి 29 వరకు జరుగుతున్న కోటి కుంకుమార్చన మహోత్సవం మంగళవారం 9వ రోజుకు చేరుకుంది. శ్రీ దుర్గా భవాని పారాయణ సంఘం, శ్రీ కనకదుర్గ సేవా సంఘం మరియు ఇతర మహిళా భక్తులు పెద్ద ఎత్తున వచ్చేసి ఈ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవస్థానం 11వ వార్షికోత్సవంలో భాగంగా ఈ కుంకుమార్చన 11 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఈ కుంకుమార్చన ఉంటుందని దేవస్థాన కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలకు లక్కీ డిప్ కూడా నిర్వహించి బహుమతులను ప్రదానం చేస్తున్నట్లు చెప్పారు. దేవస్థాన ప్రధాన అర్చకులు రావూరి పూర్ణానంద శాస్త్రి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనంతరం భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే మార్చి 8వ తేదీన రాత్రి 7 గంటలకు అమ్మవారి దేవస్థానం నందు శివపార్వతుల కళ్యాణం జరుగుతుందని దేవస్థాన అధ్యక్షులు కొత్తూరి ఆంజనేయులు తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమానికి హాజరై అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని అన్నారు. కాకినాడ జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయడంతో పాటు భారత సాయుధ దళాల కార్యకలాపాలపై యువతలో స్ఫూర్తిని రగిలించే లక్ష్యంతో భారత నౌకాదళానికి చెందిన TM-142M యుద్ధ విమానాన్ని కాకినాడ బీచ్ పార్క్ వద్ద ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగగీత ఎమ్మెల్యే కన్నాబాబులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కాకినాడ గ్రామీణ శాసనసభ్యులు కురసాల కన్నబాబు, కాకినాడ పట్టణ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య, కమాండెంట్ నేవీ చీఫ్ సుదీప్, కాకినాడ కమిషనర్ జి వెంకట్రావు, కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, మాజీ మేయర్ శంకర శివప్రసన్న, ఇతర ప్రజా ప్రతినిధులు ముఖ్య అతిథిగా హాజరై విమాన ప్రదర్శనాలను లాంఛనంగా ప్రారంభించారు. కమాండెంట్ నేవీ చీఫ్ సుదీప్, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, కార్యక్రమంలో కూడా వీసీ ఎండి పి రామకృష్ణ, కాకినాడ రూరల్ జెడ్పీటీసీ సభ్యులు ఎన్ రామకృష్ణ, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెంగా గగారిన్, కాకినాడ పట్టణం రూరల్ ఏఎంసీ చైర్మన్ ల గీసాల శ్రీను, పసుపులేటి వెంకటలక్ష్మి, కూడ సెక్రటరీ ఆర్ కాళీబాబు, సూర్యారావుపేట సర్పంచ్ సురాడ చిన్నరాజు, గొల్లపల్లి జగన్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. దిస్ ఇస్ రియల్లీ వి డ్రీమ్డ్ ఇన్ 2019. వి వాంట్ ఏ బ్యూటిఫుల్ పార్క్ యాజ్ వెల్ యాజ్ మ్యూజియం అండ్ ఇట్ విల్ బి లైక్ సే one of the unique projects. Now, as per my vision or whatever is the picture, now it was come true. Thank you for your support first. 2019లో ఫస్ట్ నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పుడు 2009 నుంచి 2014 వరకు చాలా డెవలప్మెంట్ చేశాం పర్యాటకంగా. ఆ రోజుల్లో కాకినాడకి బీచ్ లేదు, బీచ్ క్రియేట్ చేసి సీఎం గారు అప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి గారిని, అప్పుడున్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న చిరంజీవి గారిని, ఇతర పెద్దలందరినీ తీసుకొచ్చి ఆ బీచ్ ఓపెన్ చేసి బీచ్ ఫెస్టివల్ చేసి ఈ పార్క్స్ అన్ని డెవలప్ చేసి శిల్పారామం తీసుకొచ్చి శిల్పారామాన్ని మనం ఓపెన్ చేసి ఇంకా చాలా చిరంజీవి గారు అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన నిధులతో కొన్ని ప్రాజెక్ట్స్ని ఈ టూరిజం ప్రాజెక్ట్స్ అవి చేశాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటిసారిగా ఆయన రివ్యూ చేసినప్పుడు కాకినాడ ప్రాంతాన్ని మంచి డెస్టినేషన్గా, మెడికల్కి సంబంధించి కానీ టూరిజం డెస్టినేషన్గా కానీ చేయాలని మాకు ఒక సూచన చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజనరీ, ఆయనకు ఒక విజన్ ఉంటుంది, దానికి అనుగుణంగా మనం కూడా చేయాలన్న ఉద్దేశంతో ఫస్ట్ అప్పుడు అమరేందర్ గారు కూడా బీసీగా ఉన్నారు, వారితో మాట్లాడి వైజాగ్లో ఉంది మనం కూడా ఒక ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియము, ఒక యుద్ధ విమానాలని యుద్ధాల్లో వాడిన విమానాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి, పెట్టి ఒక మ్యూజియం లాగా తయారు చేయాలి, మన పిల్లలు మన తర్వాత తరాలు ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ లేకపోతే మిలిటరీలో కానీ వెళ్ళాలంటే ఒక ఇంట్రెస్ట్ రావాలి అనే ఉద్దేశంతో దీన్ని ప్లాన్ చేశాం. ప్లాన్ చేసినప్పుడు ఈ క్రాఫ్ట్స్ తీసుకొచ్చి పెట్టడం, ఒక చిన్న థియేటరు, ఆ థియేటర్లో ఎప్పటికప్పుడు ఈ
ఎలా అయితే నావీలో పనిచేస్తారో, ఎట్లా మిలిటరీలో పనిచేస్తారో, మన దేశ రక్షణకి ఏ విధమైన చర్యలు తీసుకుంటూ ఉంటారు, చిన్న చిన్న ఫిల్మ్స్ అక్కడ వేయాలని, ఇవన్నీ ఆ రోజు ప్లాన్ ఇక్కడికి తీసుకురావడానికి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ TU-142 అనేది చాలా ఫాస్టెస్ట్, అంటే 3 యుద్ధాలు చూసిన విమానం ఇది. దేశంలోనే అంటే అత్యంత పొడవైనది, అత్యంత బరువైనది, అత్యంత వేగవంతమైనది. ఇది దగ్గర 30 ఇయర్స్ సర్వీస్ ఇచ్చింది మనకి. దేశంలో ఇట్లాంటివి 3 ఉన్నాయి. అందులో మనకి కాకినాడకి ఒకటి రావటం అనేది నిజంగా మన కాకినాడ ప్రజలందరూ కూడా అదృష్టం. ఇది తీసుకురావడానికి చాలా ఫైట్ చేయాల్సి వచ్చింది. చాలా లాంగ్ ప్రొసీజర్ అయింది. ఎందుకంటే అంత గమ్ముని ఇచ్చే అవకాశం ఉండదు. సుమారు 5.5 కోట్ల రూపాయలతో ఇక్కడ దీన్ని ఇన్స్టాల్ చేయడానికి, ఇక్కడ దీన్ని ఏర్పాటు చేయడానికి మనకి కూడా నుంచి మనకి ఖర్చు పెట్టడం జరిగింది. ఎందుకంటే దీన్ని మరి ఈ ఎయిర్క్రాఫ్ట్ని తీసుకురావడానికి చాలా ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి వచ్చింది. అప్పుడు మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా అంటే ఆ మినిస్టర్ మాట్లాడడానికి ఇవి తీసుకురావడానికి ఒక ఆలోచన దీదన్ విసి గారు, అమరేంద్ర గారు, కన్నబాబు గారు వీళ్ళిద్దరి సహకారంతోనే మేము ఈ తాడేపల్లిగూడెంలో ఈ నెల 28వ తేదీన తెదేప జనసేన ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభకు తాళ్లరేవు మండలం నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లి విజయవంతం చేయాలని తెదేప నాయకులు పిలుపునిచ్చారు. సభ విజయవంతం చేయడానికి తెదేప విస్తృత స్థాయి సమావేశం తాళ్లరేవు పార్టీ కార్యాలయంలో మండల ప్రధాన కార్యదర్శి పట్టా త్రిమూర్తుల అధ్యక్షతన నిర్వహించారు. ముమ్మిడివరం సీటు ఉమ్మడి అభ్యర్థిగా దాట్ల సుబ్బరాజు పేరు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తాడేపల్లిగూడెం సభకు ప్రతి గ్రామం నుండి సభకు వెళ్లిన నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని సమావేశంలో తీర్మానించారు. 2,500 మందిని బస్సులలో తాడేపల్లిగూడెం సభకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో తెదేప నాయకులు వాడ్రపు వీరబాబు, సాగి బాబ్జీ రాజు, దూలిపూడి వెంకటరమణ, వేగేశ్వర భాస్కర్ రాజు, టేకిమూడి లక్ష్మణరావు, గంచా సూరిబాబు, బొంగరాల వెంకటేశ్వరరావు, చెక్కల ప్రసాద్ బాబు, మోపూరి వెంకటేశ్వరరావు, కొండమండ రామలక్ష్మి, రోళ్ల చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ వేళే మీరు మధ్యాహ్నం నుంచి 27-28 తారీఖు మన గ్రామ కమిటీ సమావేశాలు పెట్టాలని నిర్ణయం, దాన్ని ఆ విధంగా మీరు గ్రామ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకుని కంపల్సరీ జన సమీకరణ దానికోసం సమావేశాలు కంపల్సరీ ఏర్పాటు చేసి జన సమీకరణ చేసే విధంగా ప్రయత్నం చేయాలని, మీ అందరూ కూడా కంపల్సరీ మనకి ఎమ్మెల్యే గారికి ఈ 3వసారి టికెట్ రావడం, ఎమ్మెల్యే గారికి ఫస్ట్ లిస్టులోనే పేరు రావడం చాలా అదృష్టదాయకం. దాన్ని కొనసాగించుకుని ఆ యొక్క స్పీడ్ని ఎక్కడ కూడా తగ్గకుండా మన ధన్య సమీకరణం మీద ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా కంపల్సరీ ప్రతి ఒక్కరు గ్రామంలో గ్రామ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ప్రతి గ్రామం నుంచి కూడా ఎంత తక్కువలో తక్కువైనా చిన్న గ్రామాలు అయితే 150 మంది, పెద్ద గ్రామాలు అయితే కంపల్సరీ 200 మంది తగ్గకుండా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటూ హంగు ఆర్భాటాలకు పోకుండా సేవా కార్యక్రమం చేయడం మనసుకి ఉల్లాసాన్ని సంతోషాన్ని ఇస్తుందని కాకినాడ జిల్లా బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి గౌడ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు మరియు మాజీ సర్పంచ్ కోమలి సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా బీసీసీఎల్ కార్యదర్శి కోమలి సత్యనారాయణ, సూర్యకుమారి దంపతుల మనవరాలు, ఆదిలక్ష్మి 3వ జన్మదిన వేడుకలు కాకినాడ రూరల్ మండలం రమణీయపేటలోని ఆశ్రమ శ్రావణ వృద్ధాశ్రమంలోని వృద్ధులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ఆశ్రమంలోని వృద్ధులకు భోజనం అందజేశారు. ఈ సందర్భంగా కోమలి సత్యనారాయణ మాట్లాడుతూ కుటుంబంలో జరిగే వేడుకలకు ఆర్భాటాలకు పోకుండా సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం ఎంతో ఆత్మ సంతృప్తి కలుగుతుందని తెలిపారు. తమ మనుమరాలు ఆదిలక్ష్మి 3వ జన్మదినం ఈ విధంగా వృద్ధుల మధ్య జరుపుకోవడం చెప్పలేని అనుభూతిని, ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ హెచ్చించే డబ్బులు నువ్వు వృధాపరచకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయడం, పిల్లలకు కూడా మనం ఈ విధంగా అలవాటు చేస్తే వారు కూడా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయగలుగుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోమలి శివయ్య, ప్రసన్న లక్ష్మి దంపతులు, రోహిత్ నాగసాయి, ముంచునూరి గణేశ్వరరావు, వెంకట సత్యకుమారి దంపతులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మా ఆద్యాన్ని మా మనవరాలు ఇవాళ బర్త్డే అండి. మరి రుద్ర ఆశ్రమంలో ఇవాళ వాళ్ళకి భోజనాలు పళ్ళు ఏర్పాటు చేయాలనుకునే మంచి ఉద్దేశంతో చేశానండి.
అలాగే భోజనాలు కూడా బయట కూడా మంచి భోజనాలు కూడా మంచి హోటల్లో పురమాయించి చేసామండి. అలాగే రేపు పొద్దున్న ఉన్న పరదరగా ఉన్న రోజుల్లో కూడా పిల్లలు కూడా ఎన్నో ఇలాంటి సేవలు చేయాలని, అలాగే మా తర్వాత కూడా మా పిల్లలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని అందరినీ కోరుకుంటూ, ఎందుకంటే పాపం వాళ్ళు రుద్రవాళ్ళు అందరూ కలిపి ఈ ఇందులో ఆశ్రమంలో ఉన్నంత అందరూ కూడా మాలాగే ఇంకా చాలామందిని ఇలాగే చూడాలని, అందరికీ కూడా ఈ కార్యక్రమం మీద అందరూ కూడా సాయపడాలని, ఈ రుద్ర ఆశ్రమానికి అందరూ కూడా బాగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ నమస్కారం అండి. రంగు స్లిప్ అయ్యి పొరపాట్ల మాట్లాడారు తప్ప కావాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ మాట్లాడలేదని ఎమ్మెల్సీ కర్రి పద్మజ పేర్కొన్నారు. కాకినాడ తన కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ మత్స్యకారులపై విమర్శలు చేశారంటూ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు వారి వర్గీయులు విమర్శలు చేస్తున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. కేవలం కొండబాబును విమర్శించేందుకే మాట్లాడిన మాట తప్ప మత్స్యకార జాతిని విమర్శించలేదని పొరపాటున అన్నారే తప్ప అది నిజం కాదని కర్రి పద్మజ పేర్కొన్నారు. విమర్శకి ప్రతి విమర్శ అన్నది జరుగుతూనే ఉంటుంది. మరి కొండబాబు గారు చేసిన ఒక విమర్శకి జవాబుగా మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి విమర్శలో చిన్న మాట టంగ్ స్లిప్ అయ్యి, అంటే కుటుంబం అనుభవ జాతి అని చెప్పి వెంటనే సరిచూసుకొని ఇలా పొరపాటు జరిగింది అని టంగ్ స్లిప్ అయ్యాను, నేను మీ జాతిని ఎప్పుడూ గౌరవించానని చెప్పడం జరిగింది. అలాగే ఆయన గౌరవించారు కూడా, ఎందుకంటే మనకి ఏ డెవలప్మెంట్ పరంగా అయినా చూడడానికి ఆయనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా మత్స్యకార సామాజిక వర్గానికే చేయడం జరిగింది. దానికి ఉదాహరణగా ఆయనకు రాజకీయంలో వచ్చిన అవకాశాన్ని అంటే మన సీఎం గారు, గౌరవ సీఎం గారు మీకు ఒక ఎమ్మెల్సీ ఇస్తాను అంటే బీసీకి ఎమ్మెల్సీ ఇస్తాను అని వెంటనే అది మత్స్యకార సామాజిక వర్గానికి, అంటే నాకు అంటే మత్స్యకార సామాజిక వర్గాన్ని నన్ను ఎప్పుడు కూడా ఆయన సోదరుగానే చూసుకున్నారు. అలాగే సామాజిక వర్గాల్లో అందరికీ కూడా ఆయన గౌరవిస్తారు, అంటే ఇది ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్. అలాగే మిగతావన్నీ కూడా ఇప్పుడు అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ అవనండి, అది కూడా బంధన హరి గారికి ఇవ్వడం, అంటే ఇది కూడా మన ఊరికి సంబంధించిన బంధన హరి గారికి తీసుకురావడం జరిగింది. అంటే ఈ రెండు విషయాలు బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటేనే ఆయన ఎంత ఆరాధిస్తున్నారో అన్నది ఆ విషయం అనేది ఇక్కడ తెలుస్తుంది. మీరు దయచేసి ఏ కార్యక్రమాల్లో అయినా చూడండి, ఎక్కడైనా చూడండి, మత్స్యకార సామాజిక వర్గం అంటే నాకు చాలా గౌరవం, నాకు వాళ్ళతో ఎక్కువ ఉంటారు. మీరు ఎప్పుడైనా చూడండి ఎమ్మెల్యే గారితో పాటు కూడా. ఈ రోజు జరిగిన తూర్పు నియోజకవర్గ పరిధిలో గడప గడపకు జరిగిన కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ 22వ డివిజన్ లో ప్రతి అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగాయి. రోడ్లు గానీ, డ్రైనేజ్ వ్యవస్థ గానీ, పార్కు గానీ, నూతనంగా రైతు బజార్ గానీ, మొత్తం 7 కోట్ల అభివృద్ధి జరిగింది. అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అయింది. టీడీపీ నాయకులైన గద్దె రామ్మోహన్ రావు గారి నాయకత్వంలో ఏ సంక్షేమ పథకాలు అయినా పెన్షన్లు రావాలి అన్న డబ్బులు. టీడీపీ నాయకులైన గద్దె రామ్మోహన్ రావు గాని, చైర్పర్సన్ గద్దె అనురాధ గాని అసిద్ధ ప్రచారాలు చేస్తున్నారు. అసిద్ధ ప్రచారాలు అంటే వాళ్ళు ఏమి చెప్పుకోవాలి అంటే 2014-19 వరకు మేము ఏదన్నా అభివృద్ధి చేశాము, లేకపోతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు చేశారని ఆయనకి చేయనివి చేసినట్టుగా చెప్పడం మాత్రమే పని అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ కార్పొరేటర్ కొండారెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మీడియా అంటే మీ తెలుగుదేశం పార్టీ మీడియా కాదు, నిజాలు బయట పెట్టే మీడియాలు అనేక మంది ఇవన్నీ సామాన్య ప్రజానికి ఫాలో అవుతున్నారు. మీరేదో నమ్మకాలు చెప్పినా, ఎన్ని కవిత్వాలు చదివినా ప్రజానికి నమ్మే పరిస్థితుల్లో లేదు. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో 22వ డివిజన్లో ఏ విధంగా అయితే 7 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామో రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, సంక్షేమ పథకాలు అందిస్తాం. గ్రామరామపురానికి సంబంధించిన, బరేల్ గ్రౌండ్ సంబంధించిన ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తి చేస్తున్న రాష్ట్రాభివృద్ధి జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాభివృద్ధి 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిందని అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు ఏ విధంగా చూడండి. ఈరోజు వాళ్ళ దృష్టిలో అభివృద్ధి అంటే గ్రాఫిక్స్ టీవీలో కానివ్వండి, లేకపోతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కానివ్వండి, కట్టని బిల్డింగ్లు కట్టినట్టుగా. ఈరోజు 5 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చారు కదా, మీరు అక్కడ సెక్రటేరియట్ ఎందుకు కట్టలేకపోయారు, పర్మనెంట్ సెక్రటేరియట్ ఎందుకు కట్టలేకపోయారు, ఒక్క శాశ్వత బిల్డింగ్ అన్న మీరు కట్టారా, అసలు మీరు ఏం చేశారు అభివృద్ధి? 5 సంవత్సరాల్లో మేము చేసిన అభివృద్ధి, ఎవరెవరు వచ్చారు, వైజాగ్కి ఎంత పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు వచ్చారు, వ్యాపారవేత్తలు వచ్చారు, అంటే వాళ్ళ దృష్టిలో ఇదివరకు వైజాగ్లో పైన ఒక సూటు కింద షూ వేస్తే చాలు,
అది వ్యాపార వ్యాపార అందరు ఎవరు పడితే అది వెళ్ళేవారు, ఒక కాగితం మొక్కించేవారు, అది వీళ్ళందరి గారు వ్యాపార వ్యాప్తలు, మీ రాష్ట్రంలో వ్యాపారాలు చేస్తున్నామని చెప్పని వాళ్ళ మీడియాలోనే ఒక మోసం ప్రచారం. కానీ ఈరోజు జగన్మోహన్ అంబానీ అదాని ఈ దేశంలో ఈ యొక్క ప్రపంచంలోనే ఎవరైతే వ్యాపార వ్యక్తులు ఉన్నారో, దిగ్గజ వ్యాపార వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన మరొక రాష్ట్రానికి లక్షలాది కోట్లు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు నిజంగా అభివృద్ధి కావాలంటే రమ్మని చెప్పండి మా తూర్పు నియోజకవర్గానికి. అదే అచ్చెన్ నాయుడు గారిని రమ్మంటారా, అదే చంద్రబాబు నాయుడు గారిని రమ్మంటారా, ఇక్కడ ఉన్న గద్దె రామ్మోహన్ రమ్మంటారా, ఇంకా ఎవరినైనా రమ్మని చెప్పండి. తూర్పు నియోజకవర్గంలో మేము చేసినప్పుడు గత 5 సంవత్సరాల్లో వాళ్ళ చేసిన చేతకంత అంతగా మేము బయట సార్ ఫీజ్ రీఎంబర్స్మెంట్ కూడా నేరుగా చేశారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తుంది. దాని మీద ఈరోజు రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంటే ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, లేకపోతే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ తర్వాత కానివ్వండి, విద్యకు ఎక్కువ అంటే ఇంపార్టెన్స్ కానివ్వండి, ప్రాధాన్యత కానీ చిన్న నాయకులు ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అమ్మఒడి విద్యా దీవెన, పిల్లలకి మంచి స్కూల్ వాతావరణం, మంచి చదువు, ట్యాబులు, పుస్తకాలు, బ్యాగులు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు? పిల్లలు బాగా చదువుకోవాలన్నాయి కదా. ఈరోజు మీలాగా ఆరోగ్యశ్రీని విమర్శించారు, ఫీజు రీఎంబర్స్మెంట్ని విమర్శించారు, సాక్షాత్తు పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారి పేరు ఆచుకుంటే దాన్ని అవమానకరంగా మార్చారు. 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? ఈరోజు మేము చెప్పగలం ఎంతమంది పిల్లలకి విదేశీ విద్య ద్వారా చదువు చెప్పించాం, ఎంతమంది పిల్లలకి విద్యా కానుక ద్వారా ఈరోజు కాలేజీలో చేపించాం, విద్యా దీవెన ద్వారా చేపించాం, అమ్మఒడి ద్వారా ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళారని మేము చెప్పగలం, మీరు చెప్పగలరని చెప్పి తెలుగుదేశం పార్టీ సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 6 గ్యారంటీల్లో భాగమైన మరో స్కీమ్ అమలుకు శ్రీకారం చుట్టింది. మహాలక్ష్మి పథకంలోని 500కే గ్యాస్ సిలిండర్ స్కీమ్ను ప్రభుత్వం ఇవాళ ప్రారంభించింది. ఈ మేరకు మంగళవారం జీవో విడుదల చేసింది. తాడేపల్లి సీతారగరంలో బోటి యార్డ్ వద్ద గత రాత్రి 2 స్కూటీలు 1 కారుకు నిప్పు అంటించిన గుర్తు తెలియని వ్యక్తులు, స్కూటీలు 2 పూర్తిగా దగ్ధం, ఆకతాయిల పని అయి ఉండొచ్చని అనుమానిస్తున్న తాడేపల్లి పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గగన్యాని యోమగాములు వీలే, ఆ నలుగురిని పరిచయం చేసిన ప్రధాని మోదీ. ఏపీ మంత్రి రోజాపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్యాస్ సిలిండర్ జీవో విడుదల చేసిన ప్రభుత్వం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. విష నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.